నా పేరు పొందుగుల శివారెడ్డి తిప్పాయపల్లెం. ఈ సంవత్సరం 2043 సింజంట బ్యాడి కొత్త రకం అని వేసాము. దిగుబడి అయితే ఇప్పటికి 13 దాకా వచ్చింది. ఇంకా వచ్చేసి ఒక 10 క్వింటాల దాకా రావచ్చు అని అనుకుంటున్నాము. రేట్ వచ్చేసి మార్కెట్లో రేట్ వచ్చేసి మనకు గుంటూరు మార్కెట్ వచ్చేసి 25 నుంచి 30 దాకా ఉంది. అంటే ఫస్ట్లో మార్కెట్ కొంచెం 20-25 మధ్యలో నడిచింది, ఇప్పుడు కొంచెం 20 నుంచి 25 నుంచి 30 దాకా నడుస్తుంది. ఇది కొత్త రకమని వేసాము ఈ సంవత్సరం, బాగానే దిగుబడి బాగానే ఉంది. ఇప్పుడు నీకు మొత్తం 13 క్వింటాల్ ఇప్పుడు దిగుబడి వచ్చింది? ఇప్పుడు 13 వచ్చింది. ఇప్పుడు వైరస్ తట్టుకోగలిగింది? వైరస్ కొంచెం కంట్రోల్ చేయగలిగింది. కొంచెం కుచ్చుముడత అనేది, జమిని తెగులు అనేది కొంచెం వైరస్ కొంచెం కంట్రోల్ చేయగలిగింది. కాకపోతే దానికి తగ్గట్టు మనం మందులు కూడా పిచికారీ చేస్తున్నాము. ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాము. ఇప్పుడు రైతు వేసుకునే రకమైన అంటే కొంచెము ఖర్చు కోత కూలి బాగా మనకు తగ్గుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఐదుగురు ఈజీకి వస్తారు. కాకపోతే ఈ సంవత్సరం ఉన్న వాతావరణం కూడా కొంచెం తాలు పర్సెంటేజ్ ఇక్కడే కాదు, అక్కడ అంతా అక్కడ తాలు పర్సెంటేజ్ అన్ని పైర్లకు, ఈ పైరు కాకుండా ప్రతి ఒక్క పైరుకు మనకు తాలు పర్సెంటేజ్ ఎక్కువ రావడం వల్ల కొంచెం దీనికి కూడా కొంచెం తాలు పర్సెంటేజ్ ఎక్కువనే వచ్చింది ఆ వాతావరణం వల్ల. మనకైతే వేసుకోదగింది. కాకపోతే కొంచెం మనము తేజ వేసినంత స్పీడ్గా ముందు నెలలో కాకుండా కొంచెం అక్టోబర్ లాస్ట్లో అట్లా వేసుకుంటే నువ్వు నాటింది ఏ టైంలో? నేను కొంచెం ఇది ఆగస్టులో నాటాము. ఆగస్టు నాటింది, ఆ టైం కాకుండా అక్టోబర్లో వేసుకోవడం బెటర్. మనము మామూలు కాయలు వేసుకుంటాం కదా, ఇది నాటుకాయలు వేసుకున్న టైంలో కొంచెం వేసుకుంటే అంటే మేబీ మనకు జనవరిలో కోతకు వచ్చినట్టు చూసుకోవాలి. జనవరిలో కోతకు వచ్చింది. ఇప్పటికి నువ్వు ఎన్ని కోతలు కోసావు? మొత్తం 4 కోతలు కోసాం. 4 కోతలు కోసాం. ఇది ప్రజెంట్ నీకు మార్కెట్ ఎంత నడిచింది? మార్కెట్ ఫస్ట్లో వచ్చేసి డిసెంబర్లో వచ్చేసి 20 నుంచి 25 మధ్యలో నడిచింది. నేను అమ్మినప్పుడు అయితే 20 ఉన్నింది, తర్వాత కొంచెం రైజ్ అయింది, ఇప్పుడు 25 నుంచి 30 మధ్యలో ఉందండి. నీకు ఎకరాకి ఎన్ని క్వింటాల్ వస్తుందండి అంచనా? ఎకరాకు 20 పైనే వస్తుంది, 20-25 నుంచి వస్తుంది, 25 మధ్యలో రావచ్చు. తెగులుకు కూడా కొద్దిగా కొంచెం కంట్రోల్ అంటే తట్టుకునే శక్తి కొంచెం ఉంది. కుర్చుంది కదా మళ్ళీ ఇప్పుడు, అప్పుడు మొదటి నుంచి వచ్చిందంట, అప్పుడు మధ్యలో ఇప్పుడు వచ్చింది కొంచెం వాతావరణం మార్పు అంటే ఈ మధ్య కొంచెము మందులు కూడా కొంచెం తగ్గించాము, ఎండలు కొంచెం ఎక్కువ వచ్చినాయని చెప్పేసి. కానీ ఇప్పుడు ముడతనేది ఇంతకు ముందు అయితే లేదు అసలు, బాగుంది ఇప్పుడు వచ్చింది కొంచెం. కోత కూలీలు బెటర్? కోత కూలీకి అయితే మళ్ళీ హైట్ ఎంత పెరిగింది? హైట్ వచ్చేసి నాకు కొంచెం మన తుఫాన్ కొంచెం దెబ్బ కొట్టింది. తుఫాన్ అప్పటికే నాకు సుమారుగా 4 అడుగుల దాకా వేగింది. ఆ తుఫానుకు మొత్తం చెట్లు మొత్తం కింద పడిపోవడం, అప్పుడు కాపు ఉండడము, ఆ కాపుతోటి చెట్లు లేపడానికి కూడా సాధ్యం కాలేదు. బాగా కాపు ఉంది, చెట్లను మనం నిలబెడి తొక్కుదామనుకునేసరికి దాన్ని ఎత్తేసరికి మళ్ళా ఆ కాపు బరువుకు మళ్ళా వంగిపోతుంది. అట్లా ఆ విధంగా ఎత్తడానికి శాతగాక కుదరక వదిలేసాము. కానీ అవి ఒరిగిపోయిన చెట్లు అయితే ఇక్కడ తక్కువ కానీ అక్కడి నుంచి మొత్తం చాలా ఎక్కువ ఉన్నాయి. మొత్తం పిలకలు మళ్ళీ పిలకలు పెట్టుకుంటూ వచ్చినాయి. ఒరిగిపోయింది మళ్ళీ మళ్ళీ సైడ్ పిలకలు వచ్చేసినాయి అంతా. ఇట్లా ఈ విధంగా మొత్తం ఇట్లా పిలకలు ఎక్కువ వచ్చేసాయి అన్నమాట. సరే మంచిది.